జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా మాయా చేయాలనే ఉద్దేశంతో బీజేపీతో కలుస్తాడని చెప్తున్నారు. బీజేపీలో ఎట్టి ప్రజలు కలిస్తే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎవరు ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళతో కలుస్తారో తప్ప వీళ్ళందరూ ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పేసి ఆయన ఏదో చేయాలనుకున్నారు. ఎవరు ఎన్ని చేసినా భగవంతుడు పైన ఉన్నాడు, తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి చేస్తాడు. అదేవిధంగా ఈ నగర అభివృద్ధి కోసం నేను పాటుపడతా. నగరంలో మంచినీరు కానివ్వండి, ఇవాళ మురికి నీరు తాగుతున్నారు. ఈ మురికి నీరుని మరి ఏ విధంగా మార్చాలా మార్చాలా అంత ప్లానింగ్ రూపొందించుకున్నా. తప్పకుండా మా అందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ నగర అభివృద్ధి నా ధ్యేయంగా ముందుకు సాగుతానని చెప్పేసి ప్రజలను తెలియజేస్తూ మీరందరూ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకున్నాను.